కృష్ణ అని మనం అన్నప్పుడు ఆయన సారం ఓ తలవంచని పసివాడు, ఓ అల్లరివాడు, మంత్రముగ్ధుల్ని చేసే వేణుమాధవుడు, సొగసైన నర్తకుడు, సమ్మోహపరిచే ప్రేమికుడు, శూరుడైన సైనికుడు, కర్కశుడైన యోధుడు, ప్రతి ఇంట్లో ఒక భగ్న ప్రేమికుని మిగిల్చేవాడు, వివేకుడైన రాజనీతిజ్ఞుడు, ప్రభావశాలి, ఒక పెద్ద మనిషి, ఒక ఉత్తముడైన యోగి, ఇంకా ఎంతో వన్న కలిగిన అవతారం. రకరకాల వ్యక్తులు రకరకాలుగా కృష్ణుని చూశారు, అర్థం చేసుకున్నారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుభూతి చెందారు. దుర్యోధనుడి దృష్టిలో పెద్దగా ఈ విషయాలేవి తెలియని వారికి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ కథ యొక్క పూర్వాపరాలు, పరిస్థితులు తెలిస్తే కానీ ఆయన యొక్క వివిధ పార్శ్వాలు, ఉన్న పరిస్థితులు అర్థం కావు. అందుకనే ఆయన గురించి అన్నీ చెప్తాను. దుర్యోధనుడి గురించి చెప్పాలంటే ఆయనను ఉంచిన పరిస్థితుల కారణం చేత, అభద్రతతో ఒక కోపిష్టిగా, అత్యాశపరుడిగా, ఈర్ష్యతో జీవితమంతా అన్యాయం జరిగిందని అనుకునేవాడు. అందుకే ఆశ, కోపంతో తాను చేసిన చర్యల వల్ల అతడి వంశ వినాశనానికి అతడే కారణమయ్యాడు. Of his whole race. దుర్యోధనుడి మాటల్లో చెప్పాలంటే, కృష్ణుడు ఒక చిరునవ్వులు చిందించే వంచకుడు. అతడు తినగలడు, తాగగలడు, ఆడగలడు, పాడగలడు, రతిక్రీడలాడగలడు, యుద్ధం చేయగలడు, ముసలమ్మలతో కబుర్లు చెప్పగలడు, పిల్లలతో ఆటలాడగలడు. అతను దేవుడని ఎవరన్నారు? దుర్యోధనుడిలా అనుకుంటాడు. శకుని, మోసానికి వంచనకి మారుపేరు మోసగాడు. శకుని ఏమంటాడంటే, ఆయన దేవుడనే అనుకుందాం, అయితే ఏంటి, దేవుడు ఏం చేయగలడు? దేవుడు తనని మెప్పించే భక్తులను మాత్రమే మెప్పించగలడు. ఆయన దేవుడు అవ్వనివ్వండి, నాకు అతడు నచ్చడు. నీకు ఎవరైనా నచ్చనప్పుడు వాళ్ళని పొగడాలి. ఇది మోసం. రాధ, కృష్ణుడి చిన్ననాటి ప్రేమిక, ఒక పాలపిల్ల, అమాయకమైన పల్లెపడచ్చు, కానీ ఆవిడది చెదరని ప్రేమ, భక్తి. తాను ఎంత గొప్పదైందంటే ఆవిడని తలవకుండా కృష్ణుడిని తలవలేం. మనం కృష్ణారాధే అనం, రాధే కృష్ణ అంటాం. ఆవిడ ఒక అమాయక పల్లెపడుచు. తాను కృష్ణుడంతటి కృష్ణుడి కంటే కూడా ముఖ్యమైంది. ఆవిడిలా అంది, కృష్ణుడు నాతో ఉన్నాడు,
ఆయన ఎక్కడున్నా నాతోనే ఉన్నాడు, ఎవరితో ఉన్నా నాతోనే ఉన్నాడు అని. అది ఆవిడ దృష్టికోణం. వైనతేయుడు, గరుడాధిపతి, పెద్ద కొడుకైన యువకుడు, గోమంతక పర్వతాలలో నివసించేవాడు. అతను యువకుడే. ఒక వ్యాధి వల్ల అతడు వికలాంగుడయ్యాడు. ఈ యువకుడు కృష్ణుడిని కలవగానే కృష్ణుడు అతనిని నడిచేలా చేశాడు. అందుకే వైనతేయుడు అతడు దేవుడు అన్నాడు. అక్రూరుడు కృష్ణుని మేనమామ, ఒక జ్ఞాని సాధువు వంటివాడు. కృష్ణుడి గురించి ఆయన ఉద్దేశం చెబుతూ ఏమన్నాడంటే, నేను కృష్ణుణ్ణి చూడగానే ఈ చిత్రమైన పిల్లవాడిలో నాకు సూర్యుడు, చంద్రుడు, సప్త నక్షత్రాలు చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అతను మాట్లాడితే ఆ స్వరంలో అనంతం ధ్వనిస్తుంది. ఆయన ఒక ఆశా కిరణం. ఆశ అనేది ప్రపంచంలో ఉంటే అది ఆయనే అన్నాడు. శిఖండి ఎంతో వేదన అనుభవించినవాడు. చిన్నతనం నుండి తనలో కలిగిన కొన్ని మార్పుల వల్ల అంతరంగ వేదన అనుభవించాడతను. అందుకే శిఖండి, కృష్ణుడు నాకెప్పుడూ నమ్మకం కలిగించలేదు, కానీ అతడి సమక్షంలో ఆశ అనే చిరుగాలి అందరినీ తాకుతుంది అన్నాడు. ఇలా ఎన్నో చెప్పగలను. వేర్వేరు వ్యక్తులు కృష్ణుడిలోని వేర్వేరు పార్శ్వాలను చూశారు. కొందరు అతడు దేవుడు, కొందరికి కపటి, కొందరికి ప్రేమికుడు, కొందరికి యోధుడు. ఆయన తత్వాన్ని రుచి చూడాలంటే కృష్ణతత్వాన్ని, కృష్ణ చైతన్యం అని దేన్నైతే అంటామో దాన్ని అనుభవించాలంటే మనకి లీల కావాలి. ఆ లీల కోసమే మనం ఇక్కడున్నాం. లీల అంటే కేళీ విలాసం. ఇది గంభీరంగా ఉండేవారికి కాదు. మీరలాంటి వారా? ఎందుకంటే నేను కేళి అన్నప్పుడు మనమిక్కడ ఆడుకోవటానికి కాదు, మన జీవితం యొక్క లోతైన ప్రగాఢమైన అంశాన్ని సరదాగా అన్వేషిస్తున్నాం, ఆనందంగా అన్వేషిస్తున్నాం. అలా కాకపోతే కృష్ణుడు ఉండడు. జీవితంలోని లోతైన పార్శ్వాలని మనుషులు ఇంత పెద్ద ఎత్తులో మనకి అనుభూతి చెందలేకపోతున్నారంటే దానికి కారణం వారికి ఉల్లాసంగా ఉండడం తెలియదు. ఈ మార్గాన్ని మీరు ఉల్లాసంతో అన్వేషించాలంటే, మీరు సరదాగా ఉండాలంటే, మీ హృదయం నిండా ప్రేమ ఉండాలి, మనసు నిండా సంతోషం, ఒక ఉత్సాహవంతమైన శరీరం ఉండాలి, లేకపోతే లీల లేనట్టే.